ఎందుకలా తప్పులన్నీ ఎదుటి మనిషిలోనే వెతుకుతున్నావు? ఏ, నీలో ఏ తప్పు లేదా? అసలు నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? నీకు నచ్చని మనిషిలో మచ్చలు నీకు కనిపిస్తాయి. అదే మనిషి నీకు నచ్చినోడైతే మాత్రం ఏ తప్పు కనిపించదు. ఇదేం లెక్క? స్నేహం చెయ్యకముందే నువ్వు ఆలోచించాల్సింది వీడితో నేను చెయ్యి కలపొచ్చా అని. కానీ ఇప్పుడు నీకు వాడు ఫ్రెండ్. వాడేం చేసినా నువ్వు భరించక్కర్లేదు, కానీ వాడు అలా చేయకుండా ఉండేందుకు ఏదైనా మార్గముందేమో ఆలోచించు. వాడిని మార్చడానికి ప్రయత్నించు. రెండు పీకు, కసురుకో, కాలర్ పట్టుకో. కానీ వాడు నీ ఫ్రెండు అని మాత్రం గుర్తుపెట్టుకో.